டு டி 11. நான் பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். విశాఖ జిల్లా పాయకారావుపేటలో జనసేన వామపక్షాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై జనసేన వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విశాఖ జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఆయా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టాయి. ఇందులో భాగంగా పాయకారావుపేటలో సీనియర్ రాజకీయ నాయకుడు గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక జనసేన కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై వై జంక్షన్ మీదుగా నర్సీపట్నం రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన వామపక్ష జెండాలను చేతపట్టిన కార్యకర్తలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అలాగే విభజన హామీలు అమలు చేయటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. కేంద్ర రాష్ట్ర విధానాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయాలు పక్కన పెట్టి జనసేనతో కలిసి రావాలని ఇతర పక్షాలకు సూచిస్తున్నామన్నారు. అలాగే నక్కపల్లిలో జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నక్కపల్లి జాతీయ రహదారిపై భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ, నాలుగేళ్లు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాతో పాటు మానవ హక్కులను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి తాకట్టు పెట్టారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను తూర్పారబట్టారు. అలాగే ముఖ్యమంత్రి పదవిలో నుండి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి కోర్టు కేసుల్లో ఏవన్ నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను కేసుల నుంచి బయటపడడానికి ఓ పక్క కేంద్రంతో లాలూచీ పడుతూనే మరో పక్క ప్రత్యేక హోదా కావాలంటూ కపట నాటకాలు ఆడుతున్నాడన్నారు. వీరి నిర్వాకాన్ని గమనిస్తున్న ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీలు సిపిఎం, సిపిఐ, జనసేన మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము పాదయాత్ర చేస్తున్నాం. ఏపీ స్పెషల్ స్టేటస్ ఇమీడియట్లీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము బీజేపీని నినందిస్తున్నాం. అలాగే మా తోటి వామపక్షాలతో సహకారంతో ఈ పాదయాత్ర కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రతిపక్షానికి, అలాగే కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా చెంపపెట్టిగా ఉండాలని మరి కోరుకుంటూ, ఈరోజు యువత ఇంకా నడుం కట్టి ప్రత్యేక హోదా కోసం ఏకతాటిపై పోరాడి ఎర్ర జెండా మరి పవన్ కళ్యాణ్ జనసేన జెండా ఐక్యతతో ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధిస్తుందనే నమ్మకంతో ఈ పాదయాత్రలో ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఇంతటితో ఆగిపోదు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి టీవీ 11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.